నా పేరు డాక్టర్ తిప్పేస్వామి అండి. మడకసిర ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. మన జనరల్ ఎలక్షన్స్ లో మడకసిర అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసిన, అక్కడ అనేక అవకతవకలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు. దానికి ఒక చిన్న ఒక చక్కటి ఉదాహరణ ఇప్పుడు నేను ఇప్పుడు సీఈఓ గారికి ఇవ్వడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్స్ మా కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎంప్లాయీకి 2-3 పోస్టల్ బ్యాలెట్స్ పంపడం జరిగింది. మొదట సీఈఓ ఆర్ఓ గారిని అడిగితే 1-2 పొరపాటున జరిగిందండి, ఒక ఎంప్లాయీకో ఇద్దరికో మాత్రమే డబుల్ పోయినాయి, ఆ విధంగా పోకూడదు కానీ పొరపాటు జరిగింది అని అన్నారు. కరెక్ట్గా చెప్పండి, మీరు ఎంతమందికి మీరు పోస్టల్ బ్యాలెట్స్ పంపించినారు, ఎంతమంది ఉపయోగించుకున్నారు అని అడిగిన దానికి వారు అన్నారు, మొదట 1,133 మందికి పోస్టల్ బ్యాలెట్స్ ఇవ్వడం జరిగింది. అందులో 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖున ఫెసిలిటేషన్ క్యాంపులో 533 మంది మరి పోస్టల్ బ్యాలెట్స్ ఉపయోగించుకున్నారు. మిగతా వాళ్ళకి ఫారం 12A ద్వారా పంపడం జరిగింది. టోటల్గా 1,133 మంది అని చెప్పినారు. తర్వాత తీరా విచారిస్తే 2వ రోజు పోయి అడిగితే 1,302 మందికి అని అన్నారు. 1,302 మందికి మేము పోస్టల్ బ్యాలెట్స్ పంపించినాము అని అంటుంటే మేమన్నాము 2 రోజుల్లో ఎందుకు తేడా వచ్చింది, ఇంతమందికి ఎట్లా డిఫరెన్స్ వచ్చింది అని గట్టిగా అడిగితే తర్వాత తీరా విచారిస్తే ఒక్కొక్క ఎంప్లాయీకి రెండేసి పోస్టల్ బ్యాలెట్స్, అంటే తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి ఎవరైతే డెఫినెట్గా వీళ్ళు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తారని వాళ్ళకు నమ్మకం కలిగిన వాళ్ళకి 2 పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆర్ఓ గారిని మిగతా వాళ్ళంతా పిలిపించి గట్టిగా అడిగిన తర్వాత లేదు 2 పోయినాయి అన్నారు కదా, అంటే లేదు తిరిగి 8 మందికి మేము రికవర్ చేసుకున్నాం, 8 మందికి 2 పోయినాయి అని చెప్పినారు. లేదు ఎక్కువ మంది పోయినాయి విచారించండి అంటే 50 మంది అన్నారు. మన్నటికి 108 మందికి పంపించినాము, మేము రికవరీ చేసుకున్నాము అని చెప్తున్నారు. మా లెక్క ప్రకారం అయితే దగ్గర 400 మంది ఎంప్లాయీస్కి 2 పోస్టల్ బ్యాలెట్స్, అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని నమ్మకం వాళ్ళకుందో వాళ్లకు ఆర్ఓ ఆఫీస్ ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మడకసిర ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి 2 పోస్టల్ బ్యాలెట్స్ పంపడం జరిగింది. అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో ఓటు వేస్తారో వాళ్లకు మాత్రం పంపడం జరిగింది. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని మేము గట్టిగా ఆర్ఓని అడిగినాం, కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసినాం, ఈరోజు సీఈఓ గారికి కూడా రిపోర్ట్ చేస్తున్నాం. వెంటనే ఈ మాదిరిగా 2 పోస్టల్ బ్యాలెట్స్ ఒక ఎంప్లాయీకి పంపడం చట్టానికి విరుద్ధం కాబట్టి వాళ్లపైన చర్య తీసుకోవాలా. ఆ తర్వాత ఇంకా ఎంతమందికి ఈ విధంగా పంపించినారో వాళ్ళందరి దగ్గర నుంచి వెరిఫై చేసి 2 పంపించినటువంటి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ 2 రికవర్ చేయమని చెప్పేసి మేము సీఈఓ గారిని కోరడం జరిగింది. ఇంతకుముందు అనంతపురం కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అనంతపురం కలెక్టర్ గారు కూడా వెంటనే చర్య తీసుకున్నారు. తీసుకుని వాళ్ళు ఎన్క్వైరీ చేసి రికవరీ చేయమని గట్టిగా వాళ్ళందరినీ మందలించినారు. సో కాబట్టి అంటే ఈ మాదిరిగా అనైతికంగా దుర్మార్గంగా తప్పుడు మార్గాల ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికల్లో గెలవాలి అనుకోవడం చాలా తప్పని నేను గుర్తు చేస్తూ, ఈ మా ఇక్కడే కాదు చాలా నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఈ మాదిరిగా చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని తెలిసి మరి ఆయన రకరకాల జిమ్మిక్కులు చేస్తా ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తూ వెంటనే సంబంధిత అధికారుల మీద చర్య తీసుకుని 2 పోస్టల్ బ్యాలెట్ ఎవరికైతే ఇచ్చినారో వాళ్ళందరి దగ్గర కూడా వాటిని రికవరీ చేయమని చెప్పేసి సీఈఓ గారిని కూడా కోరడం జరిగింది. తప్పకుండా అది జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.